హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మొబైల్ గురించి చెప్పే ముందు కొంచెం ఎవరినలో కొత్త వాళ్ళు చూస్తాం అంటే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా. మన ఛానల్లో అయితే అప్కమింగ్ మొబైల్స్ వస్తూ ఉంటాయి కదా, దాన్ని ఫ్యూచర్స్ ఏంటో మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. దాంట్లో నా మొబైల్ ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో మనమైతే చెప్పబోతున్నాం అనమాట. అంతే, ఓకే. మన ఛానల్ అయితే ఇలాంటి టైప్ వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మీరు ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కూడా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొడితే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అనమాట చాలా ఫాస్ట్గా. అలాగే మనకు రివ్యూ యూనిట్స్ కూడా వస్తాయి అనమాట. మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టనన్న వీడియోకి అయితే. ఇంకా ఫస్ట్ మనం ఈరోజు అయితే మొబైల్ గురించి అయితే రెడ్మీ K60 Pro అనమాట, 5G మొబైల్ అనమాట. ఇది దీని ఫ్యూచర్స్ అయితే చెప్తాం. ఈరోజు ఇది అయితే లాంచ్ డేట్ వచ్చి మనకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. మనకైతే మార్చిలో అయితే లాంచ్ అవుతుంది అనమాట. దీని ప్రాసెసర్ వచ్చి మనకైతే Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అనమాట. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినైతే మనకైతే 6.67 inches అనమాట. అలాగే ఇంకా రిఫ్రెష్ రేట్ 120 రిఫ్రెష్ రేట్. అలాగే ర్యామ్ అయితే మనకైతే లాస్ట్ 16 GB ర్యామ్ వరకు అయితే ఉంది. మనకైతే స్టోరేజ్ 512 GB, మీకు 128 కూడా దొరుకుతుంది. మీకైతే 6 GB ర్యామ్ కాంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 16 GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది అనమాట ఇదైతే. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చి 51 MP, అలాగే సెకండ్ కెమెరా వచ్చి 8 MP అనమాట. ఇంకా 3rd కెమెరా వచ్చి 2 MP అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే 16 MP అయితే ఇచ్చాడు. ఇంకా మనమైతే డీప్గా అయితే వెళ్ళలేము. దాంట్లో ఐపిఎస్, అన్నీ లెన్స్, వైడ్ యాంగిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మీకు జస్ట్ పైన అయితే చెప్తా, మీకైతే 54 MP, 8 MP, అలాగే 2 MP అనమాట. బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాలు అయితే. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే 16 MP ఆల్రెడీ ఇన్నాక చెప్పినట్టు ఉండ. ఓకే, ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 5000 mAh బ్యాటరీ సౌండ్. అలాగే ఇంకా 120W అడాప్టర్ అయితే వస్తుంది. మీకైతే ఈజీగా 1 అవర్లో కన్నా మీకైతే 1 అవర్ కన్నా ముందే మీకైతే ఛార్జ్ అయిపోతుంది అనమాట 100% అనేది వీళ్ళు చెప్పే ప్రకారం అయితే. ఇంకా దీన్ని ప్రైస్ వచ్చి ఎక్స్పెక్టెడ్ అనమాట. మనకు ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 40K చూపిస్తుండ్రు, అంటే 40,000 చూపిస్తుండ్రు. మనకు ఎంత పెడతారు వీటికి తెలియాలా మనకైతే. మనకు వాడు లాంచ్ చేసినప్పుడే మనకైతే ప్రైస్ అయితే తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మనకైతే ప్రైస్ వచ్చి 40K చూపిస్తుంది. మనకైతే కొంచెం తగ్గించచ్చు, లేదంటే పెంచితే పెంచవచ్చు అనమాట. ఓకే, ఇంకా బాయ్ అన్న అందరికీ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లేదు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఓకే, బాయ్ అందరికీ, సీ యూ టుమారో.